మేడిగడ్డ సందర్శనకు రాహుల్ తో పాటు వెళ్ళారు తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తన మానస పుత్రికగా కేసీఆర్ చెప్పుకునే కాళేశ్వరంలో బ్యారేజ్లు ఒక్కొక్కటి ప్రమాదంలో ఉన్నా ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే తన మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము లక్ష కోట్లు వెచ్చించామని కూడా వెచ్చించి కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క చేసినటువంటి వాగ్దానం గాని కాళేశ్వరం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది చూసేందుకు రాహుల్ గాంధీ రావడం జరిగింది చూడడం జరిగింది ఇప్పటికే పిల్లలు పగిలిపోయి కూలిపోయి దశలో ఉన్న ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మీరు ఎప్పటి నుంచి అంటున్నారు ఈ ప్రాజెక్ట్ అనేది అశాస్త్రీయంగా నిర్మించబడింది మేడిగడ్డ నుంచి వెళ్ళే వైబిలిటీ ఉందని చెప్పడం జరిగింది అయినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ కిందికి తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది లక్ష కోట్లు అవినీతి జరిగిందని కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు మీరు పదే పదే అసెంబ్లీలో చెప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మేడిగడ్డ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు స్థితి దాని దుస్థితి ఎట్లా ఉంది చెప్పండి ఈ ప్రాజెక్ట్నే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 152 మీటర్స్ దగ్గర గ్రావిటీతో నీళ్లు వచ్చేటట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయవలని ప్రాజెక్ట్ కట్టారు మొదలుపెట్టారు ఓ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ రాష్ట్ర విభజన జరుగుతూ కేసీఆర్ గారు వచ్చి దాన్ని రీడిజైన్ చేసి 120,000 కోట్లు పెంచాడు పెంచి ఏం చేశాడు 100,000 కోట్లు రిలీజ్ చేసేది కడితే పట్టుమని 10 రోజులుగా కూడా కాలేదు మేడిగడ్డ సంబంధించిన పిల్లర్స్ అన్నీ కూడా కుంగిపోతాం అన్నారంలో వాటర్ లీక్ అవుతుంది మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కాళేశ్వరం అనేది మీకు ఏటీఎంగా మారింది మీకు ఎప్పుడు డబ్బులు కావాలని అవసరం వస్తే దాని మీద డబ్బులు రిలీజ్ చేయటం అందులో డబ్బులు తీసుకోవటం ఇవాళ మీరు దీనికోసం రిలీజ్ చేసిన డబ్బులో సగానికి పైబడి మీరు తిన్నారు కాబట్టి క్వాలిటీ లేకుండా కాంట్రాక్టర్లు కట్టారు అందుకే ఇవాళ కుంగిపోతాం మనం గమనించండి ఇదే గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి లాంటి ఒక బౌలార్థక సాధక ప్రాజెక్ట్ని 1960వ దశకంలో ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కడితే కూడా అనేక వరదలను తట్టుకొని ఇప్పటికి కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు క్వాలిటీ అందుబాటులో ఉన్నాయి రకరకాల టెక్నాలజీ అందుబాటులో ఉంది అయినప్పటికి కూడా నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టు కనీసం 3 సంవత్సరాలు కాలేదు ఈ పరిస్థితికి వచ్చింది అంటే ఇక్కడ పూర్తిగా దోపిడీ జరిగిందనేది చాలా స్పష్టత అర్థమవుతుంది సార్ అంటే బాగా భారీ వర్షాల కారణంగా బాహుబలి మోటార్లు కూలిపోయినప్పుడు ముఖ్యమంత్రి రాలేదు ఇప్పుడు పిల్లర్లు కుంగిపోయి పగిలిపోయినా కూడా రాలేదు ఎట్లా చూస్తారు సార్ అంటే ఈ నిర్లక్ష్యం ఎట్లా చూస్తారు 100,000 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి ప్రాజెక్టు పరామర్శించడం విజిట్ చేయకపోవడం ఎట్లా చూస్తారు సార్ ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేసేటువంటి వాళ్ళకి ప్రజల కోసం చూసి ఆలోచన చేసే సమయం లేదు ఆ సంపదతో ఈడ ప్రాజెక్టులు కడతాం అని చెప్పి బాహుబలి మోటార్లు అని చెప్పి ప్రపంచంలో పెద్ద గోబెల్స్ ప్రచారం చేసుకునేటువంటి వాళ్ళకి ఈ సంపద పైన దృష్టి కూడా లేదు కేవలం ఆదాయం వచ్చే ఆదాయం ఆ ఆదాయాన్ని ఇంకో దానిపైన రిలీజ్ చేసి దాని నుంచి డబ్బులు తీసుకునే దానిపైనే వీళ్ళ దృష్టింత అంతేగాని ఈ సంపదల పైన లేకపోతే సృష్టించే వ్యవస్థలపైన వీళ్ళకి నమ్మకం లేదు అందుకే బాహుబలి మిషన్లు మునిగిపోయినప్పుడు మేము వస్తా ఉంటే మమ్మల్ని సిఎల్పి పక్షాన వచ్చే బృందాన్ని పోలీసులు అడ్డం పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించారు పోనీ కనీసం వాళ్ళైనా వచ్చి చూశారంటే వాళ్ళు చూడలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము చెప్తున్నాం ఇది మొత్తం అవినీతితో మునిగిపోయి కాళేశ్వర ప్రాజెక్టులో మొదటి సంబంధించినటువంటి బ్యారేజ్ ఇక్కడ మేడిగడ్డ ఉంది అన్నారం అంటే ఈ ప్రాజెక్ట్ బ్యారేజ్ తర్వాత అన్నారం సంబంధించిన బ్యారేజ్ కూడా అక్కడ బుంగబడిందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు సో ఈ యొక్క మొత్తం ఈ యొక్క కారిడార్ మొత్తం కూడా ఎట్లా ఉంది దీని పర్యవస్థానంలో ఏ విధంగా ఉండబోతున్నాయి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఈ మూడు కూడా ఏమాత్రం టెక్నికల్గా ఫీజిబుల్గా ఉన్నటువంటి ప్రాజెక్టులు కాదు కేవలం కేసీఆర్ గారితో సొంతంగా డిజైన్ చేసుకొని ఆ డిజైన్ చేసుకొని ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకొని దాంట్లోంచి డబ్బులు తీయటం కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అందుకే ఏం కుంగిపోయినాయి మేడిగడ ద్వారా నీళ్లు బొంగలు పడిపోతూ ఉన్నాయి రేపు పొద్దున సుందళ్ళు ఏమవుతుందో తెలియదు అంతిమంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల సొమ్ముని అత్యంత భయంకరంగా దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడినటువంటి ప్రాజెక్టు తెలంగాణలో 100,000 కోట్ల పైబడి ఒకటే ప్రాజెక్టులు ఎక్కడ దోపిడీ చేయొచ్చో కూడా ఇదే సమాజానికి చూపించినటువంటి ప్రాజెక్ట్ సార్ చివరిగా చెప్పండి సార్ ఏం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ఈ యొక్క నిర్వాసితులకు కానీ నిర్వాసిత పక్షాన కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సబ్బండ వర్గాలకు ఏం చేయబోతుంది మీరు కూడా పాదయాత్ర చేయడం జరిగింది పీపుల్స్ మేనిఫెస్టో రాబోతుంది 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళబోతుంది ఏం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వాలు రాగానే ముందుగా రాహుల్ గాంధీ గారు
प्रचार कार्यक्रम में चाल स्पष्ट जगे एन कम दौरल तेलंगा की प्रजा तेलंगा की मध्य जो पोराटम युद्ध चाल स्पष्ट वे माँ प्रभुत् प्रजल सोमंत संपदंत वनर प्रजल के पंचबड़ता प्रजल के पंचता अला पंचों को आर ग्यारंटी इप्के प्रकटा रेपन रैतल कोसम चाल अंशाल मेनिफेस्टो प्रकटिस्ट प्रती रैत की इबंध लेकिन प्राजेक्ट द्वारा मुंपरी उड़ेट रिटर्न वाली आलोचन महिल कोसम विद्यार्थुल कोसम भूमि लेने निरपेद प्रजल कोसम दलित गिरीजन बलह वर्ग एन कार्यक्रम से पड़ता क्या सेंसेस अत्यंत प्रधानमंत्री अंशको मुझे पोता अंतिम आर ग्यारंटी अटे ग्यारंटी महिला की प्रति ने रेवेल ईद रूपये आम अकौंटेट गैस सिलीर ईदेट आ सोदरी राष्ट्र एक् प्रयाणमा उचित आरटीसी बस तिगेट ग्यारंटी प्रकटा अट्ला इन पेदवा इंड स्थला इटा ईद रूपये अट्लागे भूमि लेने निरपेद प्रजल की प्रति संवत्सरम 12,000 रूपये वाल अकौंट वस्तम अला रईतांग सोदर की एकरा 15,000 लख प्रति संवत्सरम इस्तम वरी धाया पे धाया अदन मदत धर तो अदन प्रति क्विंटल की 500 रूपये बोनस इस्तम प्रति गृहा 200 यूनिट वर की करंट उचित इस्तम अट्लागे विद्यार्थुल चदुवुकोवडानिकि कावाल्सिन विधंगा 5,00,000 रूपायल क्रेडिट कार्डुलु इस्तां प्रति मंडलंलो इवाळ प्रपंचीकरण ग्लोबलैजेशन जरुगुतुंदि काबट्टि इंग्लीष मीडियंलो उंडेटुवंटि इंटर्नेशनल स्कूल नि कूडा पेडतां अलागे संवत्सरानिकि प्रति बिड्ड 10,00,000 रूपायलु ఆరోగ్యశ్రీ కార్డు కింద వారికి ఇచ్చేటట్టుగా కూడా ఇస్తాం ఇలా అనేక కార్యక్రమాలు ఉన్నాయని చెప్పుకోవాలి yes sir కేసిఆర్ చేసినటువంటి ఏటిఎం కాల్ ఏటిఎం కాలేశరం ప్రాజెక్ట్ ద్వారా కోట్లాది రూపాయలు లక్ష కోట్లు మిగినటువంటి కేసిఆర్ కు డిఫరెంట్ గా బుద్ధి చెప్తాం ఆయన ద్వారా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేత కక్కిచి పేద ప్రజలకు అందిస్తాం ఆరు గ్యారెంటీ స్కీమ్స్ పూర్తి సాయిలో తబ్బండవార తెలంగాణ సమాజానికి ఉపయోగపడుతుందని కూడా सीएलपी नेता मल्लू बट्टी विक्रमार्क स्पष्ट कैमरा शंकर तो कल सादिक बिग टीवी मेड़गड्डा।